రీమేక్ అన్నాక ఒరిజినల్ తో కంపారిజన్ కామనే ఆ హక్కుతోనే తమిళ కత్తి తెలుగు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమాల మధ్య కంపారిజన్స్ నడిచాయి రెంటిలో ఏది బెస్ట్ అంటే ఆ వివరాలు చూద్దాం నేను మిస్టర్ బి ఇది నా కామెంట్ ముందు కథ దగ్గర నుంచి మొదలు పెడదాం రెండు సినిమాలకి ఒకటే కథ రెండు వెర్షన్ లోను బ్రహ్మాండంగా చెప్పారు రెండు భాషల సినిమాలకి కమర్షియల్ స్టాంపింగ్ గా ఉన్నప్పటికీ కథలో ఉన్న మెసేజ్ ని తమిళ సినిమా ఎలివేట్ చేసినంతగా తెలుగు సినిమా ఎలివేట్ చేయలేదనే మాట్లాడాలి తమిళంలో మృగుదాస్ పాయింట్అవుట్ చేసిన ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ గురించి మాస్ సూసైడ్ ఎపిసోడ్ గురించి మంచి డిస్కషన్ నడిచింది సినిమా రిలీజ్ తర్వాత కానీ తెలుగులో మెగాస్టార్ స్టైల్ డాన్స్ డైలాగులు కామెడీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం వినిపిస్తుంది మెగాస్టార్ బ్యాక్ మూవీ కావడంతో సినిమాలో ఉన్న మెసేజ్ ని మెగా ఎంటర్టైన్మెంట్ డామినేట్ చేసేసింది అంతేగాని సినిమాలో పాయింట్ ని సరిగ్గా చూపెట్లేదని కాదు అర్థం ఆ మా సూసైడ్ ఎపిసోడ్ ని వినాయక్ సూపర్ గా హ్యాండిల్ చేశారు ఆయన వైపు అయితే తప్పేం లేదు ఇక మేకింగ్ విషయానికి వస్తే మురుగుదాస్ కత్తిని బాగా స్టైలిష్ గా పిక్చరైజ్ చేశారు ముఖ్యంగా ఫైట్స్ విజయ్ ని ప్రెజెంట్ చేసిన విధానం ఇవన్నీ చాలా స్టైలిష్ గా ఉన్నాయి అవి అక్కడ ఉన్న విజయ్ ఫ్యాన్స్ కి తమిళ ఆడియన్స్ కి బాగా నచ్చాయి కంపేర్ చేసుకుని చూస్తే ఆ స్టైలిష్ మేకింగ్ మోతాదు తెలుగులో కొంత తగ్గింది ఫైట్స్ కూడా తమిళ్ లో ఉన్నంత స్టైలిష్ గా తెలుగులో కుదరలా పోతే అలా చేయకపోవటం మూలంగా తెలుగు సినిమాలు జరిగిన నష్టం అయితే ఏమీ లేదు అక్కడ స్టైలిష్ మేకింగ్ ఉంది ఇక్కడ మెగా స్టైల్ ఉంది బ్యాలెన్స్ అయిపోయింది వ్యవహారం మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని కొంత రెగ్యులర్ మేకింగ్ నే ఫాలో అయ్యారు వినాయక్ ఇప్పుడు అదే కలిసి వచ్చిందని కూడా మాట్లాడాలి తమిళ కత్తిలో తెలుగులో ఉన్నంత కామెడీ లేదు తెలుగులో తమిళలో ఉన్నంత రొమాన్స్ లేదు అలా బ్యాలెన్స్ చేశారు ఇక లీడ్ యాక్టర్స్ ని కంపేర్ చేయాల్సి వస్తే మెగాస్టార్ తో విజయ్ విధంగానూ కంపేర్ చేయలేము అతని స్టైల్ అతని ఆ పైన తెలుగు వాళ్ళకి పెద్దగా కనెక్ట్ అవని పర్సన్ కూడా అలాంటి పరిస్థితిలో తెలుగు వాళ్ళు కంపేర్ చేస్తే ఏం డౌట్ లేదు మెగాస్టార్ ముందల విజయ్ తేలిపోతాడు ఆ గ్రేస్ ఆ స్టైల్ ఆ మెగా మాస్ పోటీయే లేదు కంపారిజన్ అవకాశమే లేదు కాబట్టి ఏ భాషలో వాళ్ళు ఆ భాష సినిమా సూపర్ అనుకుంటే ఉత్తమ ఉత్తమం కాదు కూడదు అంటే మొహమాటం లేకుండా చెప్పేయచ్చు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ కేక అని జనాలను ఇంప్రెస్ చేయటంలోనే కాదు కలెక్షన్ల విషయంలో కూడా కత్తి కంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అందుకోలేనంత ఎత్తులో ఉంది అదే సంగతి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టోకీస్